పంజాగుట్ట చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని చేపట్టి ప్రతిష్టాత్మకంగా నెలకొల్పాలని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. గజ్వల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహం కూల్చివేతకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు తుమ్మ భూమయ్య మాట్లాడుతూ, శనివారం ఉదయం 8 గంటలకు అంబేద్కర్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం కూల్చడం అంటే ప్రతి భారతీయుని అవమానించినట్టే అని ఆయన అన్నారు. అంతేకాకుండా విగ్రహం ధ్వంసం చేసిన తీరు చూస్తే ఘోరాపజయంగా ఉందని, అక్కడే ధ్వంసం చేసి చెత్తకుండి పడేసే మేడ్చల్ మల్కాజ్గిరి డంపింగ్ యార్డ్కు వాహనంలో తరలించారు. అంబేద్కర్ జయంతికి ఒకరోజు ముందు ఇంత ఘోరమైన చర్యలకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం, అంబేద్కర్ జయంతి ఒకరోజు ముందే ఇంత ఘోరమైన చర్యలకు పాల్పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలని మీడియాతో మాట్లాడారు. జయంతోత్సవాలు భారత ప్రపంచమే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి మహనీయుని విగ్రహాన్ని మరి అది జిహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా తొలగించి అదొక చెత్తకుండిలో వాడడం అనేది తీవ్రంగా పరిణమిస్తున్నాం. మరి మేము వెంటనే మరి ప్రభుత్వం చొరవ తీసుకొని జిల్లా స్థితిలో ప్రాంతంలో మళ్ళా తిరిగి అంబేద్కర్ విగ్రహము నెలకొల్పేదాకా దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలతో దళిత సంఘాలు కలుపుకొని వారి ఎత్తున ఉద్యమిస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే అంబేద్కర్ విగ్రహము తొలగించినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి మరి జైలు పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు దళితులకు బడు బలహీన వర్గాలకు హక్కులు కల్పించి ఆయన జీవితాంతాన్ని దారపోసినటువంటి మానవుడు డాక్టర్ అంబేద్కర్ గారు, మరి భారత రాజ్యాంగం ఎంతో శ్రమించి ఈ సమాజంలో భారత ప్రపంచంలోని ఒక లిఖిత రాజ్యాంగాన్ని అందించినటువంటి మానవుడు, ఆ మానవుని యొక్క విగ్రహాలను మనము ఎంత ఎత్తున గౌరవించి ఆయనను పూజించవలసినటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం అనేది అది భారత జాతినే కించపరిచినట్టుగా అవుతుందని చెప్పేసి ఈ ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పేసి దీనిపైన ప్రతి ప్రజా సంఘాలు ప్రజాస్వామికవాదులు అదేవిధంగా మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ మహిళలు కార్మికులు కర్షకులు విద్యార్థులు అందరూ స్పందించి మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిచ్చర్య చాలా దుర్మార్గమైనది, దుష్టమైనది. ఎందుకంటే ప్రపంచం మేధావి ఈరోజు భారత రాజ్యాంగంలో రాసినటువంటి మేధావి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండాలో ఒక హక్కులో నుంచినటువంటి ఒక దాతను ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వారిని ఒక నిర్లక్ష్యంగా ఒక దుర్మార్గం చర్యగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం జరిగింది. అయ్యా మీరు విగ్రహాన్ని పర్మిషన్ లేని ఎడలా మీరు విగ్రహాన్ని తీసుకెళ్ళి మీ మున్సిపాలిటీలో అక్కడ ఉన్నటువంటి మీ ఆఫీసులో పెట్టేసి పర్మిషన్ వచ్చేలా కాపేది. కానీ అలా కాకుండా ఒక ఏమి తెలియని ఒక విగ్రహం లాగా భారతదేశ దిక్చూసిని తీసుకెళ్లి ఒక మన చిత్తకుండలో పడేసినట్టుగా పడేసారు. ఇది మీకు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది అవమానకరమైన విషయం. దీనిపైన అక్కడ ఉన్నటువంటి సస్పెండ్ చేసి మళ్ళీ ఆ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని చెప్పేసి మేము మాలమాడు పక్షాన తెలియజేయడం జరిగింది. జై భీమ్.